తెలంగాణలో నేడు రైతు రుణమాఫీ. 100,000 రూపాయల వరకు అన్న రుణాల మాఫీ సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాల్లో జమ. ప్రజాభవన్లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం. నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన మీటింగ్. రైతు రుణమాఫీపై దిశానిర్దేశం. నేడు ఏపీలో మరో శ్వేతపత్రం విడుదల. శాంతి భద్రతలపై ప్రభుత్వం వైట్ పేపర్. సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఎంపీడీఓ అదృశ్యంపై కలకలం. మాజీ ఎమ్మెల్యే బెదిరించారని సూసైడ్ నోట్లో ప్రస్తావన. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశం. భీమిలి ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలు. అనుమతులు తీసుకోలేదన్న గంట. సొసైటీకిచ్చిన స్థలమెంతో తేల్చుతామని కామెంట్. నేటి నుండి తెలంగాణలో డిఎస్సీ ఎగ్జామ్స్. 2 సెషన్లుగా పరీక్షల నిర్వహణ. ఆగస్ట్ 5 వరకు ఎగ్జామ్స్. రామగుండం ఓసీపీ 2లో ప్రమాదం. మట్టిపిళ్లలు పడి 2 కార్మికులు మృతి. సింగరేణి ఏరియా ఆసుపత్రికి మృతదేహాలు. నారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఎన్డీఏసీఎం మధ్యంతర రిపోర్ట్పై రివ్యూ. శనివారం ఢిల్లీలో అధికారులతో భేటీ. తెలంగాణ తరపున హాజరవుతున్న మంత్రి ఉత్తమ్. ముద్రగడ ఇంటికి అంబటి. పేరు మార్చుకున్నందుకు అభినందనలు. రాజకీయాల్లో అరుదైన నేత అని కామెంట్. నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ. నేడు గంధ మహోత్సవం. భారీగా తరలివస్తున్న భక్తులు. మణిపూర్లో పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటన. రాష్ట్రంలో అభివృద్ధి పనులపై రివ్యూ. రిలీఫ్ క్యాంపులను సందర్శించిన కేంద్ర మంత్రి. నేడు కేంద్ర కేబినెట్ భేటీ. ఉదయం 10:30 ప్రధాని అధ్యక్షతన సమావేశం. పార్లమెంట్ సమావేశాలు, బడ్జెట్పై చర్చ. నేడు మరోసారి తెరుచుకోనున్న రత్న భాండాగారం. ఉదయం 9:51 తెరవనున్న అధికారులు. సంపద స్ట్రాంగ్ రూమ్ కి తరలింపు. కనుల పండుగగా పూరి రథయాత్ర. సునాభేషకు తరలివచ్చిన భక్తులు. బలభద్రస్వామి, దేవి సుభద్రతో పాటు జగన్నాథుడి దర్శనం. బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం. రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం. ఏపీ తెలంగాణలో విస్తారంగా వర్షాలు. ఉత్తర భారతంలో భారీగా వర్షాలు. ధర్మశాలలో నీట మునిగిన ప్రాంతాలు. కేరళలోనూ విజృంభిస్తున్న వానలు. కర్ణాటకలో స్థానిక కోటా రిజర్వేషన్ బిల్లుకు బ్రేక్. పరిశ్రమల నుండి అభ్యంతరాలు. పరిశీలించాకే ముందుకెళతామన్న సిద్ధరామయ్య. గుజరాత్ ఫోర్జరీ బిల్స్ స్కామ్. వాటర్ సప్లై డిపార్ట్మెంట్లో పనులు చేయకుండానే బిల్లులు. 9 కోట్లు దండుకున్న 10 మంది అరెస్ట్.